సంబరానికి ఈ హడావుడు మామూలేగా. అర్థం కాలేదు మామా. మనకి సంబరాలు వస్తున్నాయిగా, ఆ సంబరాలతో పాటే ఈ ఏటిగట్టు సంబరం. ఓహో అదా. ఏ తినబోతు చూడబోతు కంగారెడ్డిగా, ఎక్కడికంటే చెప్పరేంట్రా. ఏ తినబోతు రుచిని తాగబోతు బ్రాండ్ని అడగకూడదురా. చెప్పవురా, ఏం చూపిస్తారు. ఇంకెంత దూరం రా, ఇంకెంత దూరం రా, కోసరి కోసరి దూరం, ఇంకెంత దూరం, కోసరి కోసరి దూరం. అదిగోరా వచ్చేసాం. దీనికోసమా? దీనికోసం నేను అవసరం అంటా? అవసరమా అనవసరమా, ముందు ముందు నీకే తెలుస్తుంది. ఏం అవసరం లేదు కానీ మీరు వెళ్ళండి, నాకు పని ఉంది. రే బాబు, మీ పని ఏంటో మాకు తెలిసినారా? కారాగింది దగ్గర. అంతా సరిగ్గానే ఉందిగా. ఓకే సార్. ఇటు మీరు గోదావరి దాటి ఏటిగట్టు మీదుగా ఊర్లోకి వెళ్ళండి. ఇటు వెళ్తే ఏమైనా ప్రాబ్లమా? అవును, ఇటు పోలీసులుగా ఎక్కువైంది. ఓకే, మాకు ఏటిగట్టు చిన్న పని ఉంది, మేము చూసుకుని వస్తాం. రండి రా. మూకుడు చూస్తే నూనె సలసలా కాగిపోతుంది, వీళ్ళ మొఖాలు చూస్తే తోటకూర కాడల్లో ఏలాడిపోతున్నా. ఇంతకీ పులుసు పోసారా లేదా? దానికోసమే చూస్తున్నాం. తింగరే తింగర, నన్ను తింగరంటావా? ఇరగదీస్తా. సైలెన్స్ సైలెన్స్. ఎందుకుండాలి సైలెన్స్ గా? పులుసు పోయలేదు, చిల్లిగారు ఇవ్వలేదు. పులుసు రెడీ, చిల్లిగారులు రెడీ, కూర్చోండి. అన్ని మేమే అంటే కుదరదు. పులుసు నేను పోస్తాను, చిల్లిగారు మా అక్క ఇస్తుంది. అక్క ఎవరయా సొక్క?